సో అది నిజంగానే అడిగిన ప్రశ్న కరెక్టే కదా, వీసా వచ్చేసిన తర్వాత అయిపోయింది అనుకుంటాం. అవును. వాట్ ఈస్ ద హోల్ కాంప్లికేషన్ అండి? సో వీసా వచ్చిన తర్వాత ఏంటంటే యాక్చువల్గా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వాళ్ళకి దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు డిపోర్ట్ యూ వెన్ దే ఫీల్ దట్ అంటే వాళ్ళకు క్యాండిడేట్ వాళ్ళ కంట్రీకి ఎంటర్ అవ్వడానికి అర్హత లేదు అని అనుకుంటే వాళ్ళు డెఫినెట్గా డిపోర్ట్ చేసే రైట్స్ వాళ్ళకు ఉంటాయి. రైట్. కానీ దానికి సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు బేసిక్గా మన పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటే ఏంటంటే వీసా అటెండ్ అయిన పర్సనే ఇక్కడికి వచ్చాడా అనేది ఒకటి, అండ్ తర్వాత వాళ్ళ కంట్రీ నుండి ఒక పర్సన్ మైనస్ అయ్యి వాళ్ళ కంట్రీలో ఒక పర్సన్ ప్లస్ అయ్యారంటే దానికోసం చూసుకుంటారు వాళ్ళు అక్కడ. కాకపోతే ఏంటంటే కొంతమంది ర్యాండమ్గా అనొద్దు, వాళ్ళకు వేరే ఒక అల్గారిథం ఉండొచ్చు, లేదా కొంతమంది అప్లికెంట్స్ మీద వాళ్ళకి ఏమైనా అనుమానం వచ్చినా కానీ అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి సరిగ్గా ఆన్సర్ చేయకపోయినా కానీ వాళ్ళు సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్ళి వాళ్ళు ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడగచ్చు. ఆ క్వశ్చన్స్ అడిగిన క్రమంలో వాళ్ళు సరిగ్గా చెప్పకపోయినా కానీ వాళ్ళకు ఏమైనా వాళ్ళకి ఏమైనా ఫిషీగా అనిపించినా కానీ వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ కావచ్చు, వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమైనా అక్కడ ఏమైనా కాన్వర్జేషన్స్ కావచ్చు, ఏ అనుమానం వచ్చినా కానీ దే కెన్ డిపోర్ట్. టిపికల్గా ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది డిపోర్టింగ్ అనేది? రేరే కదా? రేరే కదండి, ఈ మధ్య చాలా మందికి జరుగుతూ ఉంది. రియలీ? చాలా మంది అంటే నాకు ఇప్పుడు నేను లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్లో చెప్పినాను ఏంటంటే ఇట్లా నాకు ఇలా జరిగిందని చెప్పిన తర్వాత ఐఎమ్ రియలీ షాక్డ్. అట్లీస్ట్ ఎవ్రీ వీక్ ఒక కనీసం 2-3 స్టూడెంట్స్ అయినా వస్తున్నారు. మా అబ్బాయి అమెరికాకి వెళ్ళి డిపోర్ట్ అయ్యి వెనక్కి వచ్చాడు, మా అమ్మాయి అమెరికాకి వెళ్ళి డిపోర్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎట్లా వస్తుంది అంటే నాకు ఇంతమంది అవుతుందా ఇదా అనేది నాకు అనిపిస్తుంది. వెరీ సర్ప్రైజింగ్. సో ఏంటంటే వాట్ ఈస్ ద ప్రైమరీ అంటే వాళ్ళు ఎలా పిక్ చేస్తారు అసలు వీళ్ళని ఇప్పుడు మనం ఎక్కువ ప్రశ్నించాలి అని వాళ్ళకి అసలు ఆ ఇన్స్టింక్ట్ ఎలా వస్తుంది? ఇన్స్టింక్ట్ అనేది కాదు, ఒక దాంట్లో ఒకటి ఏంటంటే ఇప్పుడు వీసా కాపీలో వీసా ఫోటో కింద ఒక స్టార్స్ ఉంటాయండి, 1-2-3 స్టార్స్ ఉంటాయి. రైట్. సో దాంట్లో ఏంటంటే 1 స్టార్ ఉంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ క్వశ్చన్స్ ఉండకపోవచ్చు, ఆల్ గ్రీన్ అన్నట్టు వెంటనే వాళ్ళని వదిలేయచ్చు అన్నట్టు ఉంటుంది అన్నట్టు. అండ్ 2 స్టార్స్ ఉంటే ఏంటంటే దే మైట్ చెక్ దేర్ ఈమెయిల్స్, ఫోన్ కాన్వర్జేషన్స్, వాట్సాప్ కాన్వర్జేషన్స్ ఏమైనా ఉంటే వెళ్ళి చూసేంత ఉండొచ్చు. అంటే ఇది చెప్పట్లేదు నేను ఇంత ఖచ్చితంగా అవుతుందని చెప్పట్లేదు. 2 స్టార్స్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి అంటే ఎస్పెషల్లీ స్టూడెంట్ వీసా చెప్తున్నా, అవుట్ ఆఫ్ 100 వీసాస్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి 2 స్టార్స్ ఉంటాయి. రైట్. ఓకే. అండ్ 3 స్టార్స్ ఈజ్ వెరీ రేర్, వెరీ అంటే వెరీ రేర్. ఒకవేళ 3 స్టార్స్ వస్తే మాత్రం వాళ్ళు 95% ప్రిపేర్ అయి ఉండాలి, వాళ్ళని సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్ళి వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తారని అనుకోవాలి. అసలు ఈ 3-స్టార్ 2-స్టార్ ఏ బేసిస్ మీరు ఇస్తారు? అది మేబీ నేను అనుకునేది ఏంటంటే యూనివర్సిటీని బట్టి, ఆ వీసా ప్రాసెస్ చేసేప్పుడు ఆ యూనివర్సిటీని బట్టి కావచ్చు, ఆ వీసా ప్రాసెస్లో వాళ్ళకు జరిగిన దాన్ని బట్టి ఇస్తారని నేను అనుకుంటున్నాను. కానీ మాక్సిమం 2 స్టార్సే వస్తాయి చాలా మంది. మాక్సిమం 2 స్టార్స్ వస్తాయి. 80-90% 2 స్టార్స్ ఉన్నంత మాత్రం కంగారు పడడానికి లేదు. అంటే నేను చెప్పినట్టు ప్రతి ఒక్కరికి అన్ని చెక్ చేస్తారని కాదు, బట్ 1 స్టార్ ఈస్ వెరీ సేఫ్, 2 స్టార్ అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను అంతే. రైట్. యష్, మామూలుగా ర్యాండమ్గా పిక్ చేసిన సందర్భాలలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మామూలుగా అసలు ఇమిగ్రేషన్లో? ర్యాండమ్గా పిక్ చేయడం అంటే ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ అడుగుతారంటే విచ్ యూనివర్సిటీ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే కొన్ని సందర్భాల్లో ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇండియాలో ఎట్లా ఉంటుంది అంటే మన ఇంటి పక్క వాళ్ళని కూడా అంకుల్ అంటాం. సో ఒక అమ్మాయి ఏం చెప్పారంటే హూ విల్ కమ్ టు పికప్ యూ అన్నారు. మిమ్మల్ని ఎవరు పికప్ చేసుకుంటారంటే మా అంకుల్ వచ్చి పికప్ చేసుకుంటా అన్నారు. కానీ DS-160లో మనం ఏమని మెన్షన్ చేస్తే డ్యూ హ్యావ్ రిలేటివ్స్ అంటే నో అని చెప్పాము మనం. అక్కడ రిలేటివ్స్ నో అని చెప్పి అంకుల్ ఉన్నారు అంటున్నారు ఏంటి అని అడిగారు వాళ్ళు. అంకుల్ అతను మా యుఎస్ ఇండియాలో మా ఇంటి పక్కన అతను మేము ఇండియాలో అందరినీ అంకుల్ అంటామంటే వాళ్ళు విండాలేరు అంటే DS-160లో ఒకటి మెన్షన్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పింది వేరే అనే దాని మీద అమ్మాయిని తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత 1-on-1 ఉంటుంది మనకి. ఇంకా 1-on-1 ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నేను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఒక ఆన్సర్ చెప్తే అది దాన్ని బేస్ చేసుకొని ఇంక వెళ్తూ ఉంటుంది మన ఇంట్రోగేషన్. సో ఏ పాయింట్లన్నా మీరు దొరికిపోతే ఏంటంటే ఇంకా అప్పుడు మిమ్మల్ని డిపోర్ట్ చేసే అంత రైట్ ఉంటుంది వాళ్ళకి. ఓహో. ఇఫ్ దే ఫీల్ దట్ మీరు ఎంబసీని కానీ మీరు ఆ వీసా సిస్టమ్ని మిస్లీడ్ చేశారు చేశారనే అనుమానం వస్తే దే విల్ డూ ఇట్. రైట్. దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు డూ ఇట్.